గుండె మార్పిడితో పునర్జన్మ పొందిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యశ్వంత్ చంద్రరావు సీఎం చంద్రబాబును కలిశారు. 8 ఏళ్ల చంద్రరావు గుండె సంబంధ వ్యాధి బయటపడటంతో బాలుడి తల్లిదండ్రులు సీఎంను ఆశ్రయించారు. దీంతో ఎన్టీఆర్ వైద్య సహాయం కింద 7 లక్షలు విడుదల చేశారు. దీనితో తెలుగు రాష్ట్రాలలోని తొలి ఫిడియాట్రిక్ హార్ట్ సర్జరీని స్టార్ ఆసుపత్రి అధిపతి డాక్టర్ మన్నం గోపీచంద్ ఆధ్వర్యంలో యశ్వంత్ కు శస్త్రచికిత్స చేయగా విజయవంతమైంది. గుండె మార్పిడితో పునర్జన్మ పొందిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బాలుడు యశ్వంత్ తో పాటు డాక్టర్ గోపీచంద్, మంత్రి కామినేని శ్రీనివాసులు సీఎంను కలిశారు. చిన్నారి యశ్వంత్ కు తదుపరి వైద్య ఖర్చుల కోసం తాజాగా 5 లక్షల సహాయం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనితో చికిత్స అనంతరం దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి ఇమ్యూనోథెరపీ చేయించనున్నారు. ఒక 1 లక్ష రూపాయలు